हाई गाइस वेलकम टू मई चैनल अंदर एला उन्नारो नेनैते चाला चाला बागुन्नानन्नमाट। इदेंटनि चूस्तुन्नारा विचित्रंगा उंदनुकोकंडि। इदेंटंटे चापलोनि मनं चापलो वंडुकुंटाम कदा अदि चापलोने उन्न सोन अन्नमाट। अंटे फिश एग्स अन्नमाट। इदि फिश एग फ्रై अन्नमाट। इदि इदि दीनि वल्ल एन्नि प्रयोजनालो मीकु तेलुसा, कानी अंतकन्ना मुंदु एला वंडुकोवालो चूद्दाम। नेनु वीडियो मध्यलो दीनि प्रयोजनालु एंटि, बेनिफिट्स एंटि अनेदि मीकु चेप्तानु। फस्ट ఆయిల్ పోసుకొని అందులోని కొంచెం కరివేపాకు వేసుకొని ఆనియన్స్ అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, ఎందుకంటే ఎగ్స్ అనేవి చిన్న చిన్నవిగా ఉంటాయి కాబట్టి మనకి ఆనియన్స్ కూడా చిన్నవిగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటుంది। అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేపుకోండి। ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకొని ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి। బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకోవాలన్నమాట। చేప సొనె అనేది మరీ ఎక్కువగా కడిగిస్తే కలిగిపోతుంది। నేనైతే ఒక 3 times వాటర్లో కడిగి పెట్టుకున్నాను అన్నమాట। బాగా శుభ్రం చేసుకున్న ఆ చేప సొనెని మనం అందులో వేసి కాసేపు మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు మనం దాన్ని వెంటనే కలపకూడదు, ఎందుకంటే అది కొంచెం ఉడికిన తర్వాత మనం కలుపుకున్నామంటే మనకి ఈజీగా చాప్స్ అనేది బాగా ఫ్రై అవుతుందన్నమాట। ఈ రెసిపీ అనేది చాలా సింపుల్ అండి। మనం ఎగ్ ఫ్రై ఎలా చేసుకుంటామో, ఎగ్ ఉక్కిరి ఎలా చేసుకుంటామో, ఎగ్ బుర్జీ చేసుకుంటాం, అంత సింపుల్గా ఈ చాప్స్ అనేది మనకి ఈజీగా అయిపోతుంది। ఇప్పుడు చేపల గుడ్లు వల్ల, చేప సొన వల్ల ప్రయోజనాలు ఏంటో చెప్తాను వినండి। చాలా మంది చేపలు తినేవాళ్ళు ఆ చేపల గుడ్లు ఉంటే వాటిని వద్దంటారు, ఇచ్చేస్తారు, కానీ చేప గుడ్లను ఇష్టపడేవారు కూడా ఉంటారు। చేప గుడ్ల వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయండి। ఆరోగ్య నిపుణులు చేప గుడ్లను తప్పనిసరిగా తినమని చెప్తారు, ఎందుకంటే వాటితో ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయన్నమాట। చేప గుడ్లలో విటమిన్ ఏ ఉంటుంది, ఇది కంటి చూపును కాపాడుతుంది అనమాట, కళ్ళకు హాని జరగకుండా చూస్తుంది। చేప గుడ్లు మీరు రెగ్యులర్గా తింటూ ఉంటే మీ బాడీ రక్తం హిమోగ్లోబిన్ పెరుగుతుందన్నమాట, రక్తం అయితే శుద్ధి అవుతుంది। రక్తహీనతతో బాధపడే వారికి చేపగుడ్లు దివ్యౌషధంగా చెప్పుకోవచ్చు। చేపగుడ్లలో విటమిన్ డి కూడా ఉంటుందండి, ఇది మీ ఎముకలు దంతాలను బలంగా చేస్తుంది। గుండె జబ్బులు రాకుండా విటమిన్ డి అనేది కాపాడుతుంది అనమాట। మతిమరుపు ఉన్నవారు, అల్జీమర్స్ పేషెంట్లు తప్పకుండా చేపగుడ్లు తినాలి, తద్వారా మేలు జరుగుతుంది అనమాట। మీకు గనక హై బీపీ ఉంటే మీరు చేపగుడ్లు తినాలి, అవి మీకు ఎంతో ప్రయోజనం కలిగిస్తాయి అనమాట। మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ చేపగుడ్లను ఎందుకు తినకుండా వదిలేయాలి? మరి మన ఆరోగ్యం కన్నా మనకి ఏది ఇంపార్టెంట్ చెప్పండి? ఈ చేపగుడ్లు తినడం వల్ల మీరైతే వృధాగా పడేకండి, ఇలా ఫ్రై చేసుకొని తింటే మాత్రం మనకి ఈజీగా తినేయచ్చు అనమాట। పిల్లలైనా తింటారు, పెద్దవాళ్ళైనా ఈజీగా తినేస్తారు। ఈ చేప సొరను తినడం వల్ల ముఖ్యంగా ఏంటంటే అధిక బరువు సమస్య నుంచి బయటపడాలనుకునే వారికి చేపలు సరైన ఆహారం అన్నమాట। వీటిల్లో క్యాలరీలు పెద్దగా ఉండవు, బరువును పెంచే కార్బోహైడ్రేట్లు కూడా ఇందులో తక్కువగా ఉంటాయన్నమాట। మెయిన్ చెప్పాలంటే మనకి ఈ చేప సొరను తినడం వల్ల ఏంటంటే కంటి సమస్యలను తొలగించే విటమిన్ ఏ అనేది ఉంటుందన్నమాట మనకి। మరి ఇన్ని విటమిన్స్, ఇన్ని ఉన్న ప్రోటీన్స్ ఉన్న ఈ చేప సొరను తినడం మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిది అనుకున్నప్పుడు మనం వృధాగా పాడేయకుండా మనం ఇలాగా మనం చేసుకొని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి। నేనైతే ఇలా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకున్నాను అనమాట। చూసారు కదా ఎలా చేశానో, ఇలా ఎగ్ బుర్జీలానే ఉంటుంది మనం చేసుకుంటే, సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట। ఏం ఉండదు, ఓన్లీ ఒక ఆనియన్, ఉప్పు, కారం, చిన్న మసాలా వేసుకొని వేపేసుకు ఫ్రై చేసుకోవడమే, అంతే అయిపోతుంది అనమాట। చూసారా ఎంత చక్కగా అయిపోయిందో? స్పూన్ పెట్టుకొని అంత ఈజీగా తినేయచ్చు అనమాట। మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి। మరి నా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి।